ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని ఎంత దారుణంగా హింసాకాండకి మరియు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరియు అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షులు గారు శ్రీనివాసులు అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మహిళల్ని ఎంతో దారుణంగా ఎంతో హింసాకాండంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు మహిళలకి ఎక్కడ రక్షణ లేని పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ లేని ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యం చెందిందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఈరోజు గౌరవ సీఎం గారు ఇంటికి నివాసానికి దగ్గరలోనే ఒక ఎస్సీ సామాజిక వర్గ సంబంధించిన మహిళని నాగేంద్రమ్మ అనే మహిళని అతి దారుణంగా మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. కానీ ఆ హత్య ఎవరు చేశారంటే వైసీపీ నాయకులు. కానీ ఆ వైసీపీ నాయకులు అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అండదండలతో వాళ్ళు చాలా రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోవడం మరియు పోలీసు వారు కూడా వారికి వతాస పలుకుతున్నారు. అక్కడ నాగేంద్రమ్మ మృతదేహానికి ఎవరైనా డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తారు. కానీ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు ఎవరిచ్చారంటే పోలీసు వారు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఓతాస పలుకుతూ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఏమని ఇచ్చారంటే నాగేంద్రమ్మ అనే మహిళ కింద పడి చనిపోయింది, కానీ అత్యాచారం చేయలేదు అనే విధంగా పోలీసులు ఈ ప్రభుత్వానికి వతాస పలుకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత దారుణంగా సీఎం నివాసానికి దగ్గరలో ఈ విధంగా ఓ మహిళ బలి అయితే ఆ మహిళకు స్పందించలేని పరిస్థితిలో సీఎం గారు ఉన్నారు. సీఎం గారు, నీ ఇంటిలో నీ ఆడపడుచుకు ఇలా జరిగితే స్పందించవా? ఎందుకు స్పందించవు? ఇలా ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా నీ ఇంటి ఆడపిల్ల అనుకొని స్పందించాలి. కానీ డీజీపీ గారు మరియు హోమ్ మినిస్టర్ గారు మరియు ఈ నిందితుల్ని పట్టుకున్నాము మరియు హోమ్ మినిస్టర్ గారు పేడ్ బాయ్స్ వాళ్ళు అనే విధంగా చెప్తున్నారు. ఆ నిందితుల మీద ఈ విధంగా చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా స్పందించి ఆ నాగేంద్రమ్మ అన్న మహిళకి ఏ విధంగా ఈ ఇబ్బంది చేసిన వ్యక్తులని ఖచ్చితంగా శిక్ష వేయాలి, కఠినంగా శిక్ష వివరించాలి. ఎందుకంటే ఇప్పటికైనా గౌరవ సీఎం గారు నీకు అక్కడున్న హోమ్ మినిస్టర్ కానీ మరియు అక్కడ మహిళా డిఎస్పీ కానీ ఎవరినైనా పిలిపించి దండించే పరిస్థితి నీకుంది, కానీ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏమైనా దండించే పరిస్థితి నీకుందా? ఎందుకంటే ఈ విధంగా మహిళల్ని ఇంత హింసాత్మకంగా జరుగుతున్నా కూడా స్పందించలేదు గౌరవ సీఎం గారు. దయచేసి గౌరవ సీఎం గారు, నువ్వు మంచి ఆలోచనలతో, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల్లో 416 మంది మహిళలు హింసాకాండకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ 416 మంది మహిళలు హింసాకాండకు గురైన వ్యక్తుల్ని, ఎందుకంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా అక్క చెల్లెల్ని సంతోషంగా చూసుకుంటాను, నా అక్క చెల్లెలకి నేను అండగా ఉంటాను, నా అక్క చెల్లెలకి మంచి రోజులు వస్తాయి అనే విధంగా గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ సీఎం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అక్క చెల్లెల్ని అండదండలు ఎక్కడనైనా కనిపించలేదు. ఈరోజు నీ అక్క చెల్లెల్ని ఎంత చీకటి రోజుల్లోకి తీసిపోయావు, ఎంత విధంగా కనిపిస్తానే విధంగా చూస్తున్నాం. ఈరోజు ఈ విధంగా మహిళలు అక్కడే కాదు, నీ తాడేపల్లెగూడెమే కాదు, మరియు ఈరోజు కర్నూలు మరియు కడప మరియు అనంతపురం, కడపకి ఒక మహిళకి అత్యాచారం చేసి మరియు జరిగినప్పుడు మేము కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు మేమందరం అక్కడికి విజిట్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పరామర్శకు వెళితే అక్కడ వెళ్ళిన వాళ్ళ మీద మా మీద కూడా కేసులు పెట్టడం జరుగుతోంది. మరి ఈరోజు మరియు అనంతపురంలో అశోక్ నగర్లో ఒక చిన్న పాపకి ఆ పాప వర్క్ మీద పని మీద పని వెళితే అక్కడ కూడా దారుణంగా చంపడం జరిగింది. కానీ మహిళా కమిషన్ కూడా వచ్చి ఇది ప్రభుత్వం వైఫల్యం అనే విధంగా ఒప్పుకొని ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇచ్చింది. కానీ ఈ విధంగా హోమ్ మినిస్టర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల మీద ప్రత్యేకంగా స్పందించాలి. ఎందుకంటే హోమ్ మినిస్టరు
ఒక మహిళ మహిళలు ఇంత దారుణంగా గురి అయినప్పుడు ఆ మహిళ కూడా ఎందుకంటే నా తోటి మహిళలకి ఈ విధంగా జరిగిందే అన్యాయం జరిగిందే స్పందించాలనే విధంగా ఆ మహిళ స్పందించలేదు ఈ విధంగా హోమ్ మినిస్టర్ కూడా వైఫల్యం చెందిందని మేము తెలియజేస్తున్నాం మరియు హోమ్ మినిస్టర్తో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆమె ప్రతిసారి టీవీల ముందరికి వచ్చి అది ఏదో ఇది ఏదో అని చంద్రబాబు మీద చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు ఆ వ్యక్తి ఎవరంటే మహిళా కమిషనర్ చైర్పర్సన్ అంట ఆమె ఎక్కడ ఉంటుందో ఎక్కడ నిద్రపోతుందో అర్థం కావడం లేదు ఎప్పుడు నిద్ర లేస్తుందో నిద్ర లేచిన వెంటనే స్పందిస్తోంది కానీ ఆ మహిళలకి మహిళా కమిషనర్గా వ్యవహరించడం లేదు మృగాలకి ఎందుకంటే క్రిమినల్కి మహిళా కమిషనర్గా వ్యవహరిస్తోంది ఆ మహిళ మరియు దాంతోపాటు ఒక ఎమ్మెల్యే రోజా గారు మరి ఎమ్మెల్యే రోజా గారు ప్రతిసారి ఏ మహిళకి ఏమి జరిగినా నేను ఉంటున్నాను నేను చేస్తున్నాను మేము వస్తాము మేము అధికారంలోకి వస్తే అది చేస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే పది ఉంటే చాలు ఇంకో పది ఉంటే చాలు మహిళ మీద ఏం జరుగుతున్నా కూడా స్పందించలేని పరిస్థితిలో రోజా గారు కూడా ఉన్నారు అలాగే నీ క్యాబినెట్లో మహిళలు ఉన్నారు కానీ ఏ విషయంలో కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఏ విషయంలో కూడా స్పందించలేని పరిస్థితిలో మీ మహిళలు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా దిశ అనే చట్టం తీసుకొచ్చారు దిశ చట్టం ఎవరి కింద పనిచేస్తుంది దిశ వైసీపీ నాయకులకి చుట్టాలుగా వ్యవహరించి వర్క్ చేస్తుంది ఈరోజు దిశ పోలీసులు ఎక్కడ ఉన్నారు దిశ పోలీసులు ఉంటే ఈ విధంగా దారుణంగా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూసుకుంటూ వ్యవహరిస్తున్నారు దిశ సంబంధించిన పోలీసు వాళ్ళు ఈరోజు దిశ ఓన్లీ అంగు ఆర్భాటాలు మరియు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ తప్ప ఏమీ జరగడం లేదు ఏమీ చేయడం లేదు దిశ సంబంధించిన చట్టం కూడా దిశ సంబంధించిన పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ ఏమీ చేయలేదు చేసింటే ఈరోజు ఇంత దారుణం జరిగే పరిస్థితి కాదు జిల్లాల వైజ్గా ఇంత దారుణంగా జరిగే పరిస్థితి కాదు దీని మీద మరియు డీజీపీ గారు మా పోలీసు వారు మంచిగా చేశారని ఎన్నో అవార్డులు చెప్తున్నారు ఆ అవార్డులు ఎవరి కోసం షోకేస్లో పెట్టుకోవడం తప్ప షోకేస్లకే పరిమితం కానీ అవార్డులు పనితనంలో అవార్డులు లేవని నేను డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను దీంతోపాటు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మహిళలకి చాలా దారుణంగా చాలా అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి దీని మీద మేము అనంతపురం నగరం తెలుగుదేశం పార్టీ మహిళా అనుబంధ విభాగంతో తరఫున మేము ప్రత్యేకంగా ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులకు సంబంధించిన కఠినంగా శిక్షించాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ నిజాయితీ నిరూపించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా 416 మంది మహిళలు ఎంతో అన్యాయంగా బలి అయ్యారు వారికి సంబంధించిన అంటే ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో సంబంధించిన వారికి కఠినంగా శిక్షించి మరియు దాంతోపాటు నాగేంద్రమ్మ అనే ఆమె చనిపోయింది ఆమెకి ఆ కుటుంబానికి గౌరవ సీఎం గారు మరియు హోమ్ మినిస్టర్ గారు మహిళా కమిషనర్ గారు ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శ చేసి వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని మేము ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరియు నాగేంద్రమ్మన్న మహిళకి ఒక అమ్మాయి కూతురు ఉన్నది ఆ అమ్మాయికి విద్యా అవకాశం కూడా అన్ని ప్రభుత్వమే భరించాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే మహిళలే నీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ మహిళల మీద జరుగుతున్న దాడుల మీద వెంటనే స్పందించాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.